స్తోత్రం హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం నిద్రపోతులు. నిద్రపోతే జరిగే ఆటంకాల అవరోధాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమంది భక్తులు నిద్రపోతే జరిగే ఆటంకాలు, అనేక ఆపదలు, అనేక సమస్యలు ఎలా ఎదురవుతాయో మనం అనాలోచనగా ఉంటే నిద్రపోతే అనే అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలా వచ్చుచున్నో అలాగే ప్రభు దినము వచ్చుచున్నది మీకు బహుగా తెలిసి ఉండెను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తట్టించును. గనుక వారేమాత్రమును తప్పించుకునలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వేళ మీ మీదకి వచ్చినట్టుగా మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ ఎలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. ఎలుగు కుమారులను పగల కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా, ఈరోజు నిద్రపోతులు, నిద్రపోతే ఆటంకాలు అవరోధాలు ఎలా వస్తాయో, మెలకుంటే ఆశీర్వాదం ఎలా వస్తాయో జ్ఞానం చేస్తుండగా నీ ఆత్మ మాపై ఉంచి మీరు సహాయం చేయండి. మా బిషప్ తండ్రి గారు, గాడెల పరిశుద్ధ బాబాయ్ గారిని, మా తల్లి గారు, అమ్మగారిని, మా పేరెంట్ మినిస్టర్ని దీవించి ఆశీర్వదించి నీవే మహిమ పొందమని యేసు నామములో అడుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం పరిశుద్ధ లేఖనము దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలిసిను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకునిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తట్టించును. గనుక వారేమాత్రమును తప్పించుకొనలేరు. ఎవరి ఇల్లంట? నిద్రపోతూ అనాలోచనగా ఉండవారు. అనాలోచనగా ఎప్పుడైతే ఉంటామో, ఏ రూపంలో మన మీద శత్రువు దండెత్తొస్తాడు, ఏ రూపంలో దురాత్మ మన మీద ఏలుబడి చేస్తుంది మనకు తెలియదు. అందువల్ల మెలకువ కలిగి ఉండటం చాలా అవసరత. అందుకని దేవుని కుమారులైన వారు అంటున్నారు, మీరు పగటి సంబంధులు కానీ రాత్రి సంబంధులు కానీ కాదు. రాత్రి మత్తుగా తాగి మత్తుగా పడిండే వారికి అకస్మాత్తుగా వారికి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అని లేఖ నుంచి చెలవిస్తుంది. నిద్రపోయేవారు, అనాలోచనగా ఉండేవారు, అవేదిత కలిగి ఉండేవారికి సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి. అదే మెలకువ కలిగి ఉంటే సమస్య అనేది నీ వైపుకు చూడనే చూడదు. ఎందుకంటే నువ్వు మెలకువ కలిగి ఉంటావు కనుక ప్రమాదానికి దూరంగా ఉంటావు, శత్రువుకు దూరంగా ఉంటావు. మెలకువ కలిగి తప్పించుకుంటావు, మెలకువ కలిగి అన్ని విషయాల్లో నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు. మెలకువ కలిగి ఎప్పుడైతే ఉంటావో సమస్య నీ ఇంటి ఛాయలకి రాదు, నీ ఒంటి ఛాయలకి రానే రాదు. అది ఎప్పుడైతే అనాలోచనగా ఉంటావో, అశ్రద్ధగా ఉంటావో, శత్రు ఏదో దిక్కు నుంచి వచ్చి నీ మీద దాడి చేయక తప్పనే తప్పదు. హల్లెలూయా. అందుకని కొంతమంది భక్తులు మనం చూసినట్లయితే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు నినా పట్టణంకి వెళ్ళి అక్కడ ప్రజలు అతి భయంకరమైన పాపంలో మునిగిపోయారు, శాపంలో ఉన్నారు, వరిష్టాసారంగా జీవిస్తూ ఎవరికి వారు యమునా తీరులాగా భయము లేకుండా భక్తి లేకుండా వరిష్టాసారంగా జీవిస్తున్నారు కనుక నా ఉగ్రత ఆ దేశం మీదకి నేను ఉగ్రతను పంపుతున్నాను, పంపేలోపుని వెళ్ళి వారిని ఇలా నా వాక్యం చెప్పి, అయ్యా దేవుడు ఉగ్రత మీ దేశం మీదకి రాబోతుంది, మీరు ఇకనైనా మారు మనసు పొందండి, దేవుని తెలుసుకోండి, ఇది కాదు లోకము, మిమ్మల్ని సృష్టించిన వాడు సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆత్మస్వరూపుణ దేవుడు, ఆయన వద్దకు రండి, లేకపోతే ఆయన ఉగ్రత ముందు మీరు ఏమాత్రమో నిలవ చాలరే
చాలరని వెళ్ళి చెప్పమని యోనాతో చెప్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పాడు దేవుడు ఈ నినా పట్టణం ప్రజలంట అతి భయంకరమైన వ్యక్తులు, మనిషిని నిలువుగా నుంచబెట్టి తోలు ఒలిచినట్టు ఒలుస్తారంట. అంత భయంకరమైన మనుషులు గనక వాళ్ళని తట్టుకోలేక వాళ్ళు చేసే విధానం, ఆ మనిషి ఆ మూర్ఖత్వము, ఆ విధానం తెలుసుకుని అమ్ము నేను అక్కడికి వెళ్తే నేను నన్ను బ్రతకనివ్వరు అని ఒక అనాలోచనతో ఏమైందంటే తరీషా వాడికి పారిపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏవాడు ఏమిటి వెళ్తున్నాడంట, ఏరే ఓ మార్గానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నేను పంపించినవాడు ఎవరు, సర్వ అధికారి, సర్వ సృష్టికర్త. నువ్వు ప్రవక్తవే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ప్రజలకి వెళ్ళి వారి కష్టాలను తెలుసుకుని, వారి శ్రమలను తెలుసుకుని, వారి ఇబ్బందులు తెలుసుకుని, అది కాదయ్యా మార్గము, ఈ మార్గం నడితే మంచి మార్గము, ఈ మార్గం ముళ్ళ మార్గము, ఇది చెడు మార్గము, ఇది మంచి మార్గము తెలియపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వై చెప్పటం మానేసి నీ సొంత తెలివితేటలతో నీ సొంత జ్ఞానం మీద ఆధారపడి దేవుని వ్యతిరేకంగా నువ్వు జీవిస్తుంటే కార్యాలు జరగనే జరగవు. శత్రు సైన్యం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు, ఆటంకాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ యోన ఆ మనుషుల విధానం చూసి, ఎందుకంటే పంపినవాడు నమ్మదగినవాడు, నా పంపినవాడు సర్వశక్తిమంతుడు, పంపినవాడు భూమాకాశములకి సృష్టికర్త, ఆ పంపినవాడు నేను అశ్రద్ధగా నేను ఏదైనా చేస్తే చూస్తూ ఊరుకుంటాడా, ఏమాత్రం ఊరుకనే ఊరుకాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత అంత జ్ఞానం కలిగి దేవుడు ఏంటో తెలుసు నీకు, దేవుడి కార్యాలు అలాంటివో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, నీ పక్షానుండి నేను పంపించినవాడు, నిన్ను అనేక ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకునేవాడు కాదని నువ్వు తెలుసుకుని కూడా అశ్రద్ధతో, అనాలోచనతో, భయంతో, పిరిగితనంతో నువ్వు పారిపోయి ఏరే ఊరు వెళ్ళివో వెళ్ళే వాడెక్కితే ఆ వాడలో ఏమైందంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత గొప్ప తుఫాను రేగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. గొప్ప తుఫాను రేపాడు దేవుడు. ఎందుకంటే నువ్వు అనాలోచనగా ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు. నీ ద్వారాగా తన నిన్ననా పట్టణం మహిమపరచబడాలి, దేవుడు మహిమ వాళ్ళు చూడాలి. వారు ఎంత మురుకులు అవ్వచ్చు, రౌడీలు అవ్వచ్చు, దుర్మార్గులు అవ్వచ్చు, కఠినమైన హృదయాలు కావచ్చు, నీ ద్వారాగా దేవుడు అక్కడ మహిమపరచబడాలి ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. హల్లెలూయా. అది ఎలాంటి మార్గమైనా కానీ దేవుడు తోడై ఉంటే ఆ మార్గాన్ని ముళ్ళబాటను పూలబాటుగా చేస్తాడు దేవుడు. నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే హల్లెలూయా. ఏం చేస్తాడు, ముళ్ళబాటని పూలబాటగా చేసే దేవుడు నిన్ను పంపిన దేవుడు. అది నువ్వు గమనించాలి, అది నువ్వు ఆ విషయంలో నువ్వు ఆలోచించాలి, ఆ విధానంలో నువ్వు ఫాలో అవుతే తప్పనిసరిగా నీ మార్గంలో ఎదురు లేకుండా చేస్తాడు దేవుడు నిన్ను పంపినవాడు. హల్లెలూయా. అలా నువ్వు అనుకోకుండా అనాలోచన ఉండి నేను పంపినవాడిని మర్చిపోయి వారికి భయపడిపోయి ఏరే దారికి వెళ్తున్న వాడనికి పోతుంటే నిన్ను పంపినవాడు చూస్తూ ఊరుకుంటాడా, ఊరికానే ఊరికాడు. హల్లెలూయా. వెంటనే గొప్ప సముద్రం తుఫాను రేగింది, వాడంతా తతలకతలం అయిపోతుంది, భయంకర పరిస్థితి అక్కడ సృష్టి వేసిన ఎవరికి అర్థం కావట్లేదు, ఏంటి అనుకోని రీతిగా అకస్మాత్తుగా వచ్చేసింది ఈ తుఫాను, ఏంటి ఇదేంటి అని వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళు ఎత్తికెళ్ళిన మోటలు, బ్యాగులు, సూటికేసులు, ఇంకనే పరికరాలు అన్నింటి కూడా సముద్రంలో పడే శిశిరేస్తున్నా అంటే ఇవ బరువుకి ఏమైనా మునిగిపోద్దామని. అయితే ఇంకా రేగిపోతుంది. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా ఎవరి దేవతలు వాళ్ళు పూజించండి, ఎవరన్నా వచ్చి కాపాడతారని అని ఒక ప్రకటన చేసినప్పుడు వాడు అధికారి ఎవరికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారి దేవతలను దేవుళ్ళని పూజిస్తూ ఉన్నారు. ఎక్కడ సముద్రం ఏమి మాత్రం తగ్గనే తగ్గటం లేదు. అయితే అసలేంటి కారణం అని వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు ఆ చీటు యోనా మీదకి వెళ్ళింది. ఆయన ఎక్కడున్నాడు, అడుగు భాగంలో గాఢ నిద్రపోతున్నాడు మహానుభావుడు. ఇక్కడ వాడవ నాయకులు కానీ వాళ్ళు ప్రయాణిస్తున్న బిడ్డలు అందరూ కూడా అతలకొతలం అయిపోయి కంగారు పడిపోయి ప్రాణభయంతో ఎవరికాడు భయపడుతుంటే మనోడు చక్కగా నిద్రపోతున్నాడు హాయిగా. హల్లెలూయా. అరే అప్పుడు వచ్చి వాడ నాయకుడు, ఓయ్ నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, ఎవరవ నువ్వు, ఏంటి నీ పరిస్థితి, మేము అల్లకుల్లాలుగా పైన ప్రాణం పోయే పరిస్థితిలో మునిగిపోద్దామని అందరం మేము కంగారుగా ఉంటే నువ్వు నిద్రపోతావా అని లెగ్గొట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావంటే అప్పుడు అంటున్నాడు నా యోన, అయ్యా ఇదంతా నా కొరకే వచ్చింది, నన్ను పలాన చోటకి వెళ్ళమన్నాడు దేవుడు. నేను భయపడిపోయి ఆ నీనో పట్టణ ప్రజలకి ఏరే మార్గం వెళ్తున్నాను కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ సముద్రము నెమ్మగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం అంతా కూడా సమాధానంగా ఉంటుందని చెప్పినప్పుడు నిన్ను సముద్రంలో పడైతే మీ దేవుడు మమ్మల్ని ఊరుకుంటాడంటే మిమ్మల్ని ఏమీ చేయడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనం ఎంత నిర్లక్ష్యంగా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామంటే తెలుస్తలేదు. బద్ధకత్వం అయిపోతున్నావు, సోమరులు అయిపోతున్నావు, పని చేయలేకపోతున్నావు, పనికి బాధ్యతగా పని చేయలేకపోతున్నావు, దరిద్రాన్ని తెచ్చుకుంటున్నావు, కరువు కాటకాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తాయి, కానీ నీ నిర్లక్షణ నిర్లక్ష్యం చేస్తాను. ఏ పని కాడ నువ్వు పూనుకున్న పనిని పూర్తి చేయట్లేదు. నేను నమ్మిన వాడికి నీ నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నావు, అశ్రద్ధగా ఉంటున్నావు. కనుక అనేకమైన శత్రు పోరాటాలు, ఆటంకాలు, దరిద్రంతో మన మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు నమ్మకంతోనూ నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడికి నమ్మకంగా నువ్వు ఉంటే, నమ్మకత్వాన్ని నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో నీ యజమానుడికి, నిన్ను పంపిన వాడికి, నువ్వు ఆ పని నమ్మకంగా పనిచేస్తే తప్పనిసరిగా నిన్ను ఒకనాడు హెచ్చించడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అనాలోచనగా ఉండవు, ఎందుకంటే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు, ఆయన మహిమను పొందుకోలేవు, ఇక ఎప్పుడు ఎక్కడేసిన గొంగడే మన జీవితాలు. అలాగే యోనా గడ దేవుడు పంపిన పనిని విడిచిపెట్టి ఏరే మార్గం సొంత నిర్ణయంతో వెళ్ళిపోతున్నాడు. కనుక అక్కడ ఏంటి, తన ద్వారాగా వాడంతా అతలకుతలం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతలకుతలం అయిపోయింది వాడంతా. నీ మూలాన్ని ఎంతమంది విధానం అవుతున్నారు, ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి. ఒకసారి ఆలోచించావా? నువ్వు నమ్మిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మధ్యలో ముంచుతాడా? ముంచడా. మనుషులు నమ్ముటుకుంటే యెహోవాను నమ్మటమే మేలు. నిన్ను మధ్యలో ముంచే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ జీవితాన్ని ఒక మార్గాన్ని చూపించే దేవుడు, నిన్ను దీర్ఘాయుష్నిచ్చి బ్రతికిన దినములన్నీ కృపాక్షేములు నీకు ఇవ్వాలని, నువ్వు నీ నా దావీదన్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుచున్నదని, ఆయన నిత్యం నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు ఆలోచన, దేవుడు ప్రణాళిక. అయితే చూద్దాంలే తర్వాత, వెళ్దాంలే తర్వాత, ఇంకా టైం ఉందలే తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. కనుక ఈ లోక సమయ దృష్టిని నీ మీద ఏర్పడి చేసి నిన్ను లేవనెత్తకుండా అణచివేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాద తలానికి నిన్ను పంపుతుంటే నువ్వు నిర్లక్ష్యం శాపించిన తలానికి వెళ్తానంటున్నావు. నిన్ను ఆశీర్వదించే స్థలానికి వెళ్తున్నావు, నిన్ను వెళ్ళమంటే శపించే స్థలానికి వెళ్తానంటున్నావు. ఇప్పుడు నువ్వు ఈనాపట్నం వెళ్ళినాక నీ మాట విని రాజు సహిము వస్త్రాలు చింపుకొని గోని పట్ట కట్టుకుని దేవునికి సలెండర్ అయిపోయాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. నేను గొప్ప ప్రవక్తగా నిన్ను అక్కడ హెచ్చించాడు ప్రియమైన దేవుని బిడ్డలారు. గొప్ప ప్రవక్తగా నేను హెచ్చించడానికి నిన్ను పంపితే నువ్వు ఆలోచన చేసి నువ్వు అనాలోచనగా ఉండి నేను బలహీనని నా వల్ల ఏమైంది అని నువ్వు అనుకుని సరిపెట్టుకున్నావు. నేను హెచ్చించడానికి నీ ద్వారాగా ఒక పట్టణాన్ని రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ ఆ ఏర్పాటు నువ్వు ఏం చేసుకుంటున్నావు? కాలదనుకుంటున్నావు, తొడిచి పాడేస్తున్నావు, నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అంటే నీవు నీ సొంత ఆలోచన మీద ఆధారపడుతున్నావు. కనుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పాతాళానికి వెళ్ళిపోతున్నావు. వెనక్కి వెళ్ళిపోతుంది నీ జీవితము. ముందుకు వెళ్ళాల్సిన జీవితం నేను ముందు పెట్టాలని, ముందు నడిపించాలని, నీ ద్వారాగా అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ఏర్పాటు చేసుకుని పంపుతుంటే నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు ఆయన పనిని. నిర్లక్ష్యం చేసి ఏమవుతు బలహీనుడు అయిపోతున్నావు, భయపడిపోతున్నావు. పిరిగితనం దేవుని బిడ్డలకు ఉండకూడదు. చురుగ్గా ఉండేవారికి కరుకైన దీవులు అంటున్నాడు. మెండైన దీవులు నీకు ఇస్తాయి. ఆయన నిన్ను బలపరుచుకుని నేను ఏర్పాటు చేసుకుంటే ఏరే దిక్కు వెళ్ళిపోతున్నావా? ఏరే దిక్కు వెళ్ళిపోతాను? నీకు ఎంత బలాన్ని ఇచ్చాడు, ఎంత శక్తినిచ్చాడు, ఎంత నీ మాటలో నీ మాటకి ఎంత ఫవర్ ఇచ్చాడు దేవుడు. చూద్దాం మొదటి రాజుల గ్రంథం, మనం చూద్దాం. ఇక్కడ మనం ఏలియన్ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19:5 స్తోత్రం, మొదటి రాజుల గ్రంథం 19:5 ఒకసారి చూద్దాం మనం ప్రియమైన దేవుని బిడ్డలారా. అతడు బద్రియా వృక్షము క్రింద పరుండు నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ బద్రియా వృక్షం కింద నిద్రపోట కారణం ఏంటి? ఏలియా నిద్రపోవటం ఏంటి? ఏలియా మాట ఎంత ఫవరు. అగ్ని దిగమంటే దిగి వచ్చింది, వర్షం కురమంటే కురిచింది, ఆగమంటే ఆగింది. అలాంటి ఫవర్ గల ఏలియా ఏం చేసాడంటే ఎల్జిబెత్ అనే ఒక అధికారికి భయపడిపోయి పారిపోయి ఆ వృక్షం కింద నిద్రిస్తూ ఉన్నాడు. భయపడిపోయి పిరిగితనం వచ్చేసింది. ఈ లోకసేన మనుషుడు నిన్ను ఏదో చేయాలని చేస్తానంటే భయపడి పారిపోతావా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? సమర్థత కలిగిన దేవుడు, శత్రువుని మిత్రుడిగా చేసే దేవుడు. యుద్ధము యెహోవాదే, నీ పక్షాన్ని నేను యాజ్యమాడతాను, భయపడక నిన్ను నీ ద్వారాగా ఆయన మహిమపరచబడాలని, నీ ద్వారాగా ఆయన ఘనపరచబడాలని, అనేక అద్భుత కార్యాలు నీ ద్వారాగా చేయించుకోవాలని నేను ఏర్పాటు చేసుకుంటే ఎవరో నిన్ను బెదిరించారని, ఎవరో ఏదో చేస్తారని ఏలి ఏం చేసాడు? వెళ్ళి వృక్షం కింద అరణ్యంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. గెంతుకులేని ఆ పని
ఇక నాకెందుకు ఈ పని, వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చిందే, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం కురిసిందే, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిందే, ఎన్ని అద్భుతాలు నీ ద్వారా దేవుడు నీ ద్వారా మహిమపరచబడ్డాడు. ఇంతలోకి ఒక స్త్రీ నిన్ను చంపుతానని ఎలిజిబెత్తరాని అంటే నువ్వు పారిపోయి నిద్రపోతావా? నిద్రపోయిన వాళ్ళు ఎన్ని అనార్థాలు. నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని, నీ ద్వారా అనేక కార్యాలు చేయించుకోవాలని, నీ ద్వారా ఆయన ఆనందించాలి, నువ్వు చేసే కార్యాలు చూసి ఆనందించాలి, నీ ద్వారా మహిమపరచబడాలని దేవుడు అనుకుంటే నువ్వు వెళ్ళి చెట్టు కింద నిద్రపోతుంటే ఆయన చూస్తూ ఊరికినే దేవుడు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకులతో ఆహారాన్ని పంపాడు, దూతతో పంపించింది ఆహారం లేలియాను లే, నువ్వు ప్రయాసపడి ఇంకా నీకు నీ ఆవే 40 దినాలు రాత్రి పగలు నువ్వు ప్రయాణించాలి, నీ శక్తిని మించిన ప్రయాణం ఉందే, లేచి రొట్టె తిను, ఈ మాస మొక్కలు తిను అని దూతతో పంపించాడు ఆహారాన్ని. హల్లెలూయా. వారి బిడ్డలు అనాలోచనగా ఉంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు ప్రియమైన దేవుడు. నువ్వు ఆకలితో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. సింహం పిల్లలన్న ఒక రోజున లేకుండా పస్తులు ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ మేలు కొదవ అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఇస్రాయేల్ ప్రజలు అరణ్యం నుంచి ఎర్ర సముద్రం దాటించిన తర్వాత వారి ఎన్ను తినని దేవదూతలు తినే భోజనాన్ని తినిపించాడు దేవుడు. మన్నాను కురిపించాడు, ఆహారం అనేది మన్నాను కురిపించాడు, దాహం అనేది మధురమైన జలాలను జీవజలాలను ఇచ్చాడు. మహారాణి మధురముగా మార్చిన దేవుడు. నువ్వు అడిగితే నీకు ఏమైనా ఇవ్వటానికి ఆయన సముచితంగా ఉన్నాడు. నీకు అడగటం కుదరతలేదు, ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, మోకరించలేకపోతున్నావు. మోకరిస్తే దేవుడు వచ్చి నిన్ను అమ్మానికి ఏం కావాలో సమీపన నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపన ఉంటాను. దేవుణ్ణి నువ్వు మొరపెట్టలేక ఆ దేవాది దేవుడిని ఆశ్రయించలేక లోకం ఇవి చూస్తున్నావు కనుక సమస్యలు వలయలో చిక్కుకుపోయి అసమాధానం కలిగి ఉంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన వద్దకు రా, ఆయన సన్నిధికి రా, ఆయన వేడుకో, మొరపెట్టు. నీ జీవితంలో ఎన్నడూ చూడన అద్భుతమైన క్రియలు చూస్తావు, అద్భుతమైన కార్యాలు చూస్తావు. సమస్యలు నీ ద్వారాలు మోసిండయా, గర్భఫలం లేదా, నువ్వెన్నో గోళ్ళు గోపురాలు తిరగచ్చు, ఎన్నో తీర్థయాత్రలు చేయొచ్చు, కానీ ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వద్దకు వచ్చి అన్నా మొరపెట్టినట్టుగా నువ్వు మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. యెహోవా ఇచ్చే ఆ బహుమానం నీకు ఇస్తాడు, నిన్ను సంతోషపెడతాడు. ఆ గుడితనాన్ని తీసివేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంత విధానంలో నువ్వు ఎప్పుడు నిన్ను ఆనందంగా చూడాలని, సంతోషంగా ఉండాలని, వలయంలో చిక్కుకుని వల్ల చేప చిక్కున్నట్టుగా చిక్కకుండా ఉండటానికి ఆయన మాత్రం ఇష్టపడే దేవుడు కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాదు, నీ కొరకు దేవుడు ఆయన భూలోకాన్ని దిగి వచ్చాడు, నిన్ను రక్షించాలని, నిన్ను మంచిగా జీవించాలని, జీవితంలో మంచి ఫలాలు నీకు ఇవ్వాలని, నువ్వు ఆశ్రయించబడాలని, బిడ్డ పాపలతోను సంతోషంతో ఆనందంతో ఆరోగ్యంతో నువ్వు ఉండాలని, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని, నీ ద్వారా ఆయన ఘనపరచబడాలని, నువ్వు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా చేయాలని, నీ కుటుంబం నిత్యం ఆశీర్వాదకరంగా ఉండాలని దావీదు అన్నట్టు, అయ్యా నీ ఆశీర్వాదం అందుకుని నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందని దావీదు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు పక్షపాతి కానే కాదు. నేను ఒక రకం చూసి ఇంకోళ్ళు ఒక రకం చూసే దేవుడు కానే కాదు. నిన్ను సమృద్ధిగా దీవించడానికి, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నీ లేనితనం తీసివేయటానికి, నీ ఎవడితనం తొలగించి నిన్ను స్వస్థపరచడానికి, నీ సమస్యలను తొలగించి అసమాధానం తీసివేసి సమాధానం కలిగి ఉండటానికి నిన్ను ఆయన పిలుస్తున్నాడు. సమస్తం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని పిలుస్తున్న దేవాది దేవుడి దగ్గర రా ప్రభు. ఎంతకాలంగా నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా, మంచి గృహం లేకుండా, మంచి విధానం లేకుండా ఉండవేమో, ఆయన దగ్గరికి రా ప్రియమైన దేవుని బిడ్డలారా. మంచి గృహాన్నిచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చాయ రాయ కాదు, చెట్టు కాదు, ఆయన జీవమగల దేవుడు. నువ్వు ఏది అడిగితే ఇవ్వటానికి సమృద్ధిగా ఉన్నాయి అంటున్నాడు ఆయన. నన్ను జాగ్రత్తగా ఎదిగిన వారికి కలిమి సిరి సంపదలు సమృద్ధిగా నేను ఇస్తానంటున్నాడు. ఎదకాలి ఆయన్ని. ఈ లోక సంబంధించిన 10 రూపాయలు పడిపోతేనే ఎంతో జాగ్రత్తగా దూత దొరికే వరకు అలాంటి మహాదేవ దేవాది నువ్వు జాగ్రత్తగా వెదకాలి. వెదకాలంటే ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నీకు దొరుకుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఆయన సమీపన ఉంటా అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారు. హల్లెలూయా. ఆయన సమీపనుండి నీ కార్యాలను సఫలము చేస్తా అన్నాడు ఏలియా. దేవుడు ఏలియాని అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకున్నాడు.
అనేక అలాంటిది ఏలి ఒక హెల్చిపెత్తి రాని భయపడిపోయి ఏదో చేస్తానని భయపెట్టినప్పుడు పారిపోయి భద్రా చెట్టు కింద ఒక వృక్షం కదా నిద్రపోతూ ఉన్నాడు. పిరికితనం వచ్చేసి భయం వచ్చేసింది. అయితే నువ్వు ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరిగినాయి. ఒక మనిషి నిన్ను ఇబ్బంది పెడుతుంటే నేను అదే చేస్తా ఇచ్చేస్తాను భయపడిపోయి ఒక వృక్షం కింద వెళ్ళి పడుకునుంటే నువ్వు నీ పిరిగితనాన్ని నీ భయాన్ని చూసి దేవుడు నిన్ను అనాలని ఏమాత్రం ఉంచలేదు. దేవదూతతో పంపించాడు ఆహారాన్ని. అలాగే నువ్వు భయపడిపోతున్నావేమో, కంగారు పడిపోతున్నావేమో, అనాలోచనగా ఉండేమో, నా బతికేంటి, నా స్థితులు ఏంటి, నా విధానం ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ ఆలోచించిన అవసరము లేదు. ప్రియమైన దేవుని బట్టి ఆలోచించిన అవసరము లేదు. ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. ఆయన దగ్గర వచ్చి ప్రభువా నా జీవితాన్ని మార్చేయ్యా అయ్యా, ఇప్పటివరకు నేను ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటున్నానే, నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, నా జీవితంలో మంచి గృహం కట్టుకోవాలనుకున్న గృహం లేదయ్యా, ఉంటా సరైన విధానం లేదయ్యా, నా జీవితంలో ఎటు చూసినా అంధకారం, ఎటు చూసినా బంధకారం, అనేక ఇబ్బందులు పడుతున్నాను ప్రభువా. ఒకసారి దీని ఈ దీనిని జ్ఞాపం చేసుకో, ఈ దీనిని జ్ఞాపం చేసుకొని ఒకసారి ప్రార్థన చేయి. ప్రార్థన చేయి ఆయన సమీపం నుండి నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే చేయాలని ఆలోచన కలిగి ఉండవో వాటన్నిటి నీకు సమకూర్చి గొప్ప సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. మనం మత్తులుగా ఉండకూడదు. మత్తులుగా ఉండి ఏమో ఏమైపోయాడు, భయంకరమైన ఇబ్బందికి గురయ్యాడు, మత్తుగా నిద్రపోయాడు, కాకులతో ఆహారం దేవుడు పంపించాడు. అలాగే మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 16:19 నిద్రపోయాడు బలాజ్యుడు ఇస్రా ఫిలిప్చీలు దేశంలో 33 చెరువు నీళ్ళు తాగించాడు ఫిలిప్చీల్ని. అలాంటి బలాజ్యుడు ఏమైపోయాడు, నిద్రపోయాడు, భయంకరమైన శాపాన్ని కొందించుకున్నాడు. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 16:19 స్తోత్రం. హల్లెలూయా. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను సౌరము చేయిచు అతన్ని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో ఉండి బలము తొలగిపోయెను. హల్లెలూయా. ఏమైంది, ఇస్రా ఫిలిష్టీయుల్ని 33.5 చెరువులు నీళ్లు తాగించాడు. 25 ఇస్రాయల్ మీద అధిపతికి న్యాయాధిపతికి ఉన్న ఒక సంసోను నిద్రపోయాడు. ఏం తెచ్చుకున్నాడు, తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు. ఢిల్లీ లేని ఒక ఏసీ వలలో పడిపోయి తన తొడ మీద తలపెట్టుకు నిద్రపోతూ ఉండగా పిలిపిచీలు వచ్చి బంధించారు, కళ్ళు ఓడబీగేశారు, ఇష్టాసారంగా బంధించి కొట్టేశారు, దాగోనది గుడికి కట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర ఎంత భయంకర పరిస్థితులు మనకు తెచ్చిపెట్టి తెలుసా, నిద్ర అనేది ఎంత భయంకర పరిస్థితులను తెచ్చిపెట్టిందో మనకు తెలుసా. ప్రియమైన దేవుని బిడ్డ, నిద్రపోకూడదు, మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎటు నుంచి ఏ దుష్టుడు మన మీద పని చేస్తాడో మెలకు కలిగి ఉండాలి. ఒక పని చేస్తున్న మెలకు కలిగే పని చేయి, లేదా పని ద్వారా నష్టపోతావు. ఒక వ్యాపారం చేస్తున్నావు, మెలకు కలిగి వ్యాపారం చేయి, లేదా నువ్వు అనాలోచనగా ఉండవా, వ్యాపారంలో దెబ్బతింటావు. నీవు జాయింట్ వ్యాపారం చేస్తున్నావు, మెలకు కలిగి ఉండు, దెబ్బతింటావు. లేకపోతే అనాలోచనగా ఉంటే వ్యవసాయం చేస్తున్నావా, మెలకు కలిగి చేయి, దానికి టయానికి ఏది వేయాలి, ఏం చేయాలి అని మెలకుగలని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే అది నీ ఫలాలను ఇచ్చింది, ఫలితాలను ఇచ్చింది. అంతేగాని నిద్రపోయి అనాలోచనగా ఉండి అదే పండితులే అని వచ్చేసి ఇంటికాడ పడుకుంటే అది ఆఖరికి ఏం పురుగు పుట్ట పట్టేసి ఆఖరికి ఏమవుతుందంటే ఫలితానికి రానే రాదు. హల్లెలూయా. అందుకు మెలకుగలి నువ్వు పని చేసి కలిగి ఉంటే గొప్ప కార్యాలను చూస్తావు. నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనులు నువ్వు దీవించబడతావు. నువ్వు ఏ వ్యాపారం చేస్తావో ఆ వ్యాపారంలో నువ్వు దీవించబడతావు. ఏ జాబ్ చేస్తావో ఆ జాబులో నువ్వు అనేక ప్రమోషన్లు పొందుకుంటావు. ఏ కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీ ద్వారా మెలకు కలిగి చేసుకుంటే ఆ కంపెనీ నిన్ను పోషిస్తుంది. ఏ పని చేతి పని చేస్తున్నావా, ఇంకా ఏ పని చేసినా కానీ ఆ పనిలో నువ్వు మెలకు కలిగి ఉంటే ఆ పని నిన్ను పోషిస్తుంది, ఉన్నతమైన స్థితిలోకి నిన్ను హెచ్చిస్తుంది. ఆ మెలకు లేకుండా అనాలోచన కలిగి ఉండవనుకో, ప్రతి విషయంలో వెనకడిగే నీ జీవితం ఆశీర్వాదం చూడనే చూడవు. ఆ పని నిమిత్తం అయ్యా నేను ఈ పని చేస్తున్న ప్రభా, నీ చిత్తం ఏమైందో నా పట్ల, నీ ప్రణాళిక ఏమైందో నా పట్ల అయ్యా, ఈ పని ద్వారా నన్ను దీవించయ్యా అయ్యా, నీకు పాత్రుడుగా నీకు విశ్వాస కలిగి ఉంటానయ్యా, నీవే నాకు తోడని ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు చేస్తున్న వ్యాపారం అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, సంస్థ అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా కానీ దేవుడిని దేవాదేవుడు ముందు పెట్టుకుని నువ్వు పని మొదలెట్టుకుంటే ఆ పనిని పూర్తి చేసే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు యేసు ప్రభువులారు. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించాలని వచ్చాడు, నిన్ను శపించాలని కాదు. బిలాం అంటున్నాడు, వెళ్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, వాగ్దాన పుత్రుల్ని, వాగ్దాన ప్రజల్ని శపించడానికి దేవుడు ఊరుకున్నాడా? వాళ్ళు నా ప్రజలు,
వాగ్దాన పుత్రులు వాళ్ళని శపించితే నువ్వు తిరిగి రానే రావని గాడిదతో బుద్ధి చెప్పించాడు బిలామకు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, నిన్ను నన్ను ఆశ్రయించే దేవుడు మన దేవుడు. వాగ్దాన పుత్రులు మనము, ఇస్రాయేల్ ప్రజలు మనం. మన తండ్రి అబ్రహాము వాగ్దానం చేశాడు, అయ్యా నీ ప్రజల్ని ఇస్రాయేలీయులు చేస్తాను, వాగ్దాన భూమిలో నడిపిస్తాను, వాగ్దాన ఫలాలు పొందుకునేలాగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను నిత్యము కాపాడాలని, నిన్ను రక్షించాలని, అన్ని విషయాల్లో నిన్ను ఘనపరచాలి, నువ్వు ఘనమైన కార్యాలు నీ పట్ల ఆయన చేయించుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉండి ఆకాశం నుండి దేవాది దేవుడు ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆగారు పెట్టిన పేరు చూచుచున్న దేవుడు అయ్యా. నువ్వు చూడకపోతే నా జీవితం ఏమైపోయినయ్యా, నువ్వు చూడకపోతే నేను అంధకారంలో ఉండేవన్నయ్యా, ఈ అరణ్యంలో ఏమైపోయి నా చితి నా దారి లేక ఇదైపోయినని ఆగారు అంటుంది. చూచుచున్న దేవుడు, నువ్వు చూడమంటే నేను జీవించానయ్యా. ఆయన చూస్తున్న దేవుడు నిన్ను, నీ బాధలను నీ సాధలను బలహీన పడిపోయి ఇంతే నా కర్మ ఇంతే నా రాత అనుకుంటామేమో, ఆయన చూస్తున్న దేవుడు నువ్వు అనాథకు నిద్రపోతున్నావేమో, లే సమయం అంటున్నాడు సామెతల గ్రంథంలో అంటున్నాడు సలోమన్ రాజు. ఓ నిద్రపోతూ క్షేమలు చూసి నేర్చుకో, నిద్రపోయావా, నిద్రపోయినట్టుగా నీ జీవితం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మెలకువ కలిగి దేవుని వైపు చూస్తావో, దేవుని బ్లెస్సింగు నువ్వు పొందుకుంటావు, నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, ఆయన వైపు చూడు, ఆయన దీవులు నీ మీద కుమ్మరిస్తాడు, ఆయన దీవులు నీ మీద దిమ్మరిస్తాడు. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. యోనా నిద్రపోయాడు, భయంకరమైన తుఫాను గురయ్యాడు. సంసోను నిద్రపోయాడు, భయంకర శత్రువుల చేతు చిక్కాడు. ఏలియా నిద్రపోయాడు, అనాథంగా దేవదోహలు తెచ్చి భోజనం పెట్టింది, నిద్రపోయాడు పిరిగితనంతో. దేవుడు చూస్తే ఊరుకాలేదు ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకని ఇక్కడ అన్నాడు, మీరు పగట సంబంధులు, దేశంలో రాసి పత్రిక అంటున్నాడు, మీరు పగట సంబంధులు కానీ రాత్రి సంబంధులు కానే కాదు మెలకువ కలిగి ఉండండి, దేవుడి దీవులను మీరు మెండుగా పొందండి అని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అంతే గొప్ప దేవుడిని మనం ఏం చేయాలంట, నిత్యము స్తుతించాలి, నిత్యము గణపరిచేవారికి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మహిమను మనం చూస్తాము. ప్రియమైన దేవుని, ఎవరు అనాలోచన ఉండద్దు ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరు నిర్లక్ష్యం కలిగి ఉండద్దు, మెలకువ కలిగి ఉండాలి. శత్రు పోరాటం లోకంలో జీవిస్తున్నాం, ఎటు నుంచి శత్రు మన మీద దాడి చేస్తాడు, ఎటు నుంచి మన మీద ఏలుబడి చేస్తాకి ప్రయత్నిస్తాడు, అందు మెలకువ కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా నీకున్న ఆటంకాలను అవరోధాలను బలహీనతలను తొలగిపోయి నీకు క్షేమము ఆరోగ్యనిచ్చి నేను బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నీ కుటుంబాన్ని నిత్యము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయా కృపా కనికరమ గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడారు ప్రభా, మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ యంత్రం ద్వారా ఇంటనే బిడ్డల మీరు దీవించి ఆశీర్వదించండి. ఏదైతే కోల్పోయారు, ఏదైతే అనాలోచన ఉండారు ప్రభు అయ్యా తండ్రి, మెలకువ కలిగి ఉంటే కృపదయించి అనాథ ఉండకుండా తండ్రి, నిద్రమత్తులుగా ఉండకుండా తండ్రి, మెలకువ కలిగి నీ సన్నిధిలో తండ్రి నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటే నీ కృప అనుగ్రహించమని అయ్యా మా ప్రార్థన ఆలకించి తండ్రి. అయ్యా మా కుటుంబాలను దీవించు, బిడ్డలను దీవించి ఆశీర్వదించు అయ్యా. నీకు వందనాలు. మా సమస్తను దీవించి ఆశీర్వదించు, తండ్రి గారిని దీవించి ఆశీర్వదించు, నిత్యము నీ కృప మాకు తోడుగా ఉంచమని అయ్యా. మా ప్రార్థన నీ సన్నిధి చేసుకుని ప్రతిఫలము దీవిన ఆశలు మెండుగా దేశించి నీవే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో బతిమేలు అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.